हाय फ्रेंड्स, ई वीडियो लो वंकाय पेरुगु पच्चड़ी नी एला तैयार चेसुकोवालो चूपिस्तानु। अयिते चानल नी एवरैना सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल बटन नी कूडा नोक्कंडि, सो दट नेनु एप्पुडु वीडियोस अप्लोड चेसिना मीकु नोटिफिकेशन द्वारा तेलुस्तुंदि। इप्पुडु ई वंकाय पेरुगु पच्चड़ी एला तैयार चेसुकोवालो चूसेद्दाम। इक्कड नेनु 9 वंकायलु तीसुकुन्नानु। ई वंकायल्नि बागा कडिगेसि పైన తొటిమ తీసి పొడుగ్గా కట్ చేసుకోవాలి। సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పైన తొటిమ తీసేసి పొడుగు పొడుగ్గా కట్ చేసుకొని నీళ్ళల్లోకి ఉప్పు వేసేసుకొని ముందుగానే పెట్టేసుకోవాలి। ఆ నీళ్ళల్లోకి ఈ ముక్కలన్నీ వేసేసుకొని ఇంకొకసారి బాగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెని పెట్టేసి 2 లేదా 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలి। అంటే ఉడికే దానికి ఎంత పడితే అంత నీళ్ళు వేసుకొని రుచి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి। వంకాయలతో పాటే ఈ పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసుకోవాలి। వేసుకొని ఉడికించుకున్నాక ఇలా ఒక ప్లేట్ లోకి పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి। ఈ లోపు ఇంకొక గిన్నెలోకి 1.5 కప్పు పెరుగు వేసుకోవాలి। రుచి తగ్గట్టు ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని వీటినంతా బాగా కలిపేసుకోవాలి। ఈ పెరుగులోకి ఇంకా వేరే ఏమీ వేసే పని లేదు। ఇప్పుడు ఈ పెరుగుని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టి 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి। అంటే జీలకర్ర చిటపటలాడి మినపప్పు బాగా వేగిపోయాక క్రంచీగా అయిపోయాక పైన నుంచి కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసి అవి చిటపటలాడాక ఈ పోపుని దింపేసుకొని కొంచెం వెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఈ వంకాయలన్నీ చల్లగా అయిపోయాక బాగా మ్యాష్ చేసుకోవాలి। చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదు, మరీ మ్యాష్ చేసే పని లేదు। బట్ మిరపకాయల్ని వంకాయల్ని బాగా మెదుపుకొనేయాలి। తర్వాత ఈ వంకాయలు మిరపకాయల్ని మెదుపుకున్నది ఈ పెరుగులోకి వేసేసుకోవాలి। వేసుకొని కొంచెం వెచ్చగా అయ్యాక ఈ తిరుగుబాటునంతా కూడా ఈ పెరుగులోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి। ఈ వంకాయ పెరుగు పచ్చడిని మనమేం ఎక్కడ ఉడికించాం, ఇంకా మళ్ళీ ఇంతే సర్వ్ చేసేసేయచ్చు। ఇంకా సో అన్నంలోకి లేదంటే ఆకుకూర పప్పు చేసినప్పుడు జతగా కూడా ఈ పెరుగు పచ్చడిని సర్వ్ చేయొచ్చు అన్నమాట। చాలా బాగుంటుంది, ట్రై చేయండి। అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వెబ్సైట్ని తప్పకుండా చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।